నాకు ప్రాణ సమానమైనటువంటి 5 కోట్ల రాష్ట్ర ప్రజానికానికి అదే విధంగా ఇక్కడ సమావేశమైనటువంటి సోదరి సోదరమండలందరికీ రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇళ్ళలో ఉండి ఎవరైతే ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడికక్కడ ఆపి ఈ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములై నవ నిర్మాణ దీక్ష తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి పాదాభివందనం చేస్తున్నాను మీరు ఇచ్చిన సహకారానికి మీరు చూపించిన స్ఫూర్తికి ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చింది ఎక్కడైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆనందంగా సంబరాలు చేసుకుంటారు మేము సాధించామని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో ముందుకు పోతారు కానీ ఈ రోజు మనందరం కూడా నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నాం అంటే దాని గురించి బయట వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ రోజు విభజన జరిగింది ఆ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఎవ్వరు ఊహించలేదు కలలో కూడా ఆలోచించలేదు ఇంత అన్యాయం జరుగుతుందని ఇంత అవమానం జరుగుతుందని ఆ రోజు జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం ఆ రోజునే లగ్నం పెట్టారు అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటలీకి స్వాతంత్ర దినం మనకు మాత్రం విభజన దినం మన పొట్టగొట్టిన దినం మనలందర్నీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఆ రోజు కంటే ముందు ఒకసారి ముందుకెళదాం ఈ బిన్ సర్కిల్లో ఎందుకు పెట్టామంటే ఇక్కడనే ఆందోళన జరిగాయి ఉద్రేకంగా ప్రజలందరూ ముందుకొచ్చారు అన్యాయం జరుగుతా ఉందని నినదించారు పోరాటాలు చేశారు అదే మరిగా నిరవధిక నిరాహార దీక్షలు చేశారు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం చేశారు ఆ రోజు నేను చూశాను మేము ఒక పక్క పోరాడి న్యాయం చేయమంటా ఉంటే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు ఆ రోజు ప్రవర్తించిన తీరు బ్రహ్మాండంగా చేశారు వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందించవలసిన అవసరం ఉంది ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు రైతులు రోడ్డు మీదకి వచ్చారు పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు ఒకటే ఆలోచించారు ఏదో జరుగుతా ఉంది కుట్ర జరిగింది మా జీవితాల్లో కష్టాలు వస్తాయని ప్రతి ఒక్కరూ పసిగట్టారు అందుకే ఎవరు చెప్పలేదు ఎవరు నాయకత్వం లేదు కానీ ఆ రోజు ప్రజలు చూపించిన స్పందన వారు చూసిన దూరదృష్టి ఇప్పటికి కూడా నేను మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఉద్యోగ సంఘాల తరఫున ఒక పక్క ఎన్జీఓలు అయితే అశోక్ బాబు గారు కాని మురళీకృష్ణ గారు కాని ఇంకా మిగిలిన అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా స్పందించారు కానీ ఆ రోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆపలేకపోయాం న్యాయం చేసుకోలేకపోయాం ఒకసారి మనం ఆలోచిస్తే నేను ఈరోజు విభజనకు సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాను ఇంకా 5-6 రోజులు మిగిలిన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎక్కడైనా విభజన చేయాలంటే ఒక కుటుంబాన్ని కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టి తల్లి తండ్రి పెద్దలు అందరూ కలిసి ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేస్తారు ఎక్కడన్నా ఒక కంపెనీలో పంపకాలు పంచుకోవాలంటే వాటాల ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా ఆమోదయోగ్యంగా పరిష్కారం చేసుకుంటారు నేను అడుగుతున్న రాష్ట్ర విభజన ఏ మాత్రం ఎవరిని అడగరు ఎవరితో మాట్లాడరు సొంత వ్యవహారంగా ఆలోచించారు
కనీసం అన్యాయం జరుగుతున్న ఒక మాట చెప్పలేదంటే ఎంత దుర్మార్గం మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఒకసారి ఆలోచిస్తే 60 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉండి అన్ని విధాల అభివృద్ధికి దోహదం చేసి కట్టు బట్టలతో బయట పంపించారంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది కనీసం ఆ రోజు నేనైతే వారం రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను ఢిల్లీలో చేశాను నేను ఊటే అడిగాను మీరు విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి విభజన కాదు సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను ఒప్పించండి కానీ రహస్యంగా చేయడం ఇది ఏమాత్రం కూడా సబబు కాదు మంచిది కాదు ఒకవేళ మా మీద మీకు కోపం ఉంటే కావాలి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని మీరు ఆలోచిస్తే మమ్మల్ని పిలవద్దండి రెండు ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాలు ప్రజా నాయకులు కొంతమంది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు వాళ్ళని పిలిపించి మాట్లాడండి ఇద్దరికి న్యాయం చేయండి తర్వాతనే ముందుకు బొమ్మంటే ఆనాటి ప్రభుత్వం లెక్క పెట్టుకోలేదు ఈ రోజు మనం ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీరు ఒకసారి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయని ఆ రోజు నేను చెప్పాను ఏడు రోజులు నేను ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను నా దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు అప్పటికే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను కనీసం నాకు కూడా సమాచారం లేకుండా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయారు అదే మరి ఒక పక్క అన్యాయం జరిగింది మామూలు అన్యాయం కాదు తిరిగి కోలు కోలినంత అన్యాయం జరిగింది విభజన ఒక హేతుబద్ధత లేదు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పులు జనాభా ప్రకారం ఉద్యోగ జీతాలు అదే మరి పెన్షన్లు జనాభా ప్రకారం ఆదాయం మాత్రం ఎక్కడొచ్చే ఆదాయం అక్కడికే వర్తిస్తుని పెట్టారు కరెంటు వాడకం మాత్రం ఎవరు ఎంత ఎక్కువ వాడుకుంటే ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కాదు ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు ఆ కరెంట్ ఇస్తామని పెట్టారు ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్కడెక్కడే పెడతామని ఆ రోజు పెట్టే పరిస్థితి వచ్చింది పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని ఏడు మండలాలు తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు దీన్ని ఏ విధంగా కడతామో దానికి కూడా చెప్పే పరిస్థితులు లేరంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒక్క విషయం కాదు అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది అదే మార్గం ఆ రోజు జరిపిన విధానం చూస్తే చాలా భయంకరంగా చేశారు మామూలుగా ఒక బిల్లు పంపిస్తే మామూలుగా పోస్టల్లో వస్తుంది లేకుంటే ఎలక్ట్రానిక్ మీద ఉంది అవన్నీ పంపించు రహస్యంగా ఉంటే ఒక మనిషినిచ్చి నేరుగా ఫ్లైట్లో పంపించు యుద్ధ విమానంలో పంపించారు అంటే నేను ఆ రోజు చెప్పాను ఎవరి మీద యుద్ధం చేస్తారు తెలుగు జాతి పైన మీరు యుద్ధం చేస్తారా ఎవరిపైన యుద్ధం చేస్తారు ఇది న్యాయమా అని ఆ రోజు నిలదీశాను కానీ పట్టించుకోలేదు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు తర్వాత మీరు చూస్తే ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని మెప్పించడం కోసం మామూలుగా ప్రయత్నాలు చేయాలి అవి చేయకుండా ఢిల్లీలో ఒక వార్ రూమ్ పెట్టారు ఆ వార్ రూమ్ పెట్టి కాంగ్రెస్ మంత్రుల్ని ఎంపీల్ని కాంగ్రెస్ నాయకులు పిలిపించి మీరింటారా సస్తారా అని చెప్పి బెదిరించి ఆ రోజు భయభ్రాంతులు చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత పార్లమెంట్లో నేనే ఉన్నాను ఈ బిల్లు వచ్చినప్పుడు అందరి దగ్గర తిరిగాను ఒకరి దగ్గరికి రెండు ఇద్దరి దగ్గర కాదు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలుంటే అందరి దగ్గర నేను తిరిగాను ఇక్కడ నాయకులు ఎన్జీఓ నాయకులు మన వాళ్ళందరూ ఢిల్లీలో తిరగని చోటు లేదు
నిరాహార దీక్ష చేశారు, ధర్నాలు చేశారు, అన్ని విధాల పోరాడారు. నేను ఆ రోజు పార్లమెంట్ లో ఉంటే ఉన్న బలంగా బిల్లు పెడుతున్నారని చెప్పి అన్నారు. బిల్లు పెడుతున్నారని చెప్పి ఎంత దుర్మార్గం అంటే పార్లమెంట్ అన్ని తలుపులు క్లోజ్ చేసేశారు. రెండు నిమిషాల్లో టీవీలు బంద్ చేశారు. అర్ధ గంటలో బిల్లు పాస్ అయిందని పాస్ చేసి బయటికి వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నిరసన తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. ఆ విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు అద్వానీ రూమ్లో ఉండి వారితో నేను చెప్పాను, ఇంత అన్యాయం జరుగుతా ఉంది, కనీసం మేము మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదు, మా కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు. గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా పార్లమెంట్లో అనేక విధాలుగా మా నాయకులు పోరాడారు, మా పార్టీ ఎంపీలు పోరాడారు. కనీసం మీరు ఆ మాత్రం కూడా చేయకుండా ఇంత దుర్మార్గం చేస్తున్నారు, మీరన్నా సహకరించమని వారిని కోరాను. అంతలోనే బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్ర విభజన అడ్డుగోలుగా ఏమాత్రం కూడా ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, అన్ని విధాలా కట్టుబట్టలతో వచ్చాం. మామూలుగా కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి, అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులు ఉన్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు బ్రిటిష్ వారి పీరియడ్ లో ఈ ప్రాంతంలో కాటన్ రావడం, ఆ కాటన్ ద్వారా ఏదైతే బ్రిటిష్ వాడైనా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, కృష్ణాలో బ్యారేజ్ కట్టాడు, నెల్లూరు దగ్గర సంగం బ్యారేజ్ కట్టాడు. అంటే మన రాష్ట్రంలో పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి, గోదావరి, కృష్ణ, పెన్న, ఈ మూడు నదులు ఆ రోజు వస్తా ఉంటే పైన ఎప్పుడూ ప్రాజెక్టులు కట్టుకోని సమయంలో 1856లో ధవళేశ్వర దగ్గర బ్యారేజ్ కట్టారు, కృష్ణాలో బ్యారేజ్ కట్టి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చారు, ప్రకాశం నెల్లూరులో బ్యారేజ్ కట్టి ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. దానివల్ల నాగరికత పెరిగింది, కరువు లేకుండా పోయింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, బాగా చదువుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా నాగరికత, మెరుగైన నాగరికత వచ్చిందంటే ఎక్కడ నీళ్లుంటాయో అక్కడే వస్తుంది, నదుల పక్కనే ఎక్కడ నీళ్లుంటే అక్కడ వచ్చాయి. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన వాళ్ళు ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇప్పుడు తమిళనాడు మనము కలిసి ఒరిస్సా వరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు మెడ్రాస్లో వ్యాపారాల కోసం.